కొంతమందికి కొంతమంది మీద అభిమానాలు ఉంటాయి, వీరాభిమానాలు ఉంటాయి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు చూసాం, లేదా గుండె ఆగిపోయి చనిపోయారని వాళ్ళందరి ఇళ్ళకెళ్ళి భువనేశ్వర్ గారు సాయం చేసి వచ్చింది కూడా చూసాం. అలాంటి అభిమాని ఒక ఆవిడ తాజాగా మరణించారు. తెనాలి పక్కన బూతుమిల్లి గ్రామానికి చెందిన గుండపనేని బసవపన్నమ్మ ఈ నెల జులైన కన్నుమూశారట. ఆమె ఎప్పుడు చేతిలో చంద్రబాబు ఫోటో పెట్టుకునే ఉంటుందట. నీకు మంచిగా జరుగుద్ది నాయనా, మంచోళ్ళు నా భగవంతుడే కాపాడుతానని మాట్లాడుకుంటూ ఉండేదట 90 ఏళ్ల బసవపన్నమ్మ గారు. ఆమె చివరి రోజు ఎంతో ఏది ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడంతో సంతోషంతో చనిపోయి ఉంటుంది అన్నటువంటిది అందరూ చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఆమెకు సంబంధించి కుటుంబ సభ్యు పార్టీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళి పరామర్శిస్తారా వాళ్ళ కుటుంబాన్ని అన్న చూడాలి. ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు ఏదైతే గతంలో ఆమె ఏ విధమైనటువంటి అంశాలని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది, అంటే తన చేతిలో ఫోటో పెట్టుకుని బాబుగారికి సంబంధించినటువంటిది ఎలాగా చేసింది అన్నటువంటిది ఇప్పుడు వీడియో వైరల్ అవుతుందన్నమాట.